మహబూబ్ నగర్ జిల్లాకు స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా చిలకమన్న నరసింహగారు నేను ఈ రోజు రావడానికి ప్రధాన కారణం ఏందంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 74 ఏళ్ళు అవుతుంది రాష్ట్రం సాధించుకున్న దిశలో నా జాతి 100కి 100% మహబూబ్ నగర్ జిల్లా చౌరస్తాలో పోలీసుల దెబ్బలు తిన్నాం 14 ఏళ్ళు ఉద్యమం చేసినాం తెలంగాణ రాష్ట్రం సాధించినాం బంగారు తెలంగాణ కావాలని మా కాక కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నిరంతరం కృషి చేస్తా ఉన్నారు బంగారు తెలంగాణ అంటే 35% ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు కూడా అభివృద్ధి చెందాల అంటరాని తనాని అట్లే పెట్టుకొని అణచివేతను అట్లే పెట్టుకొని కులం పేరుతో కావచ్చు మతం పేరుతో కావచ్చు వివిధ సమస్యలతో ఎస్సీ వాడను మనమన గ్రామాల్లో ఉన్నటువంటి 35% ఉన్నటువంటి ఎస్సీలను అభివృద్ధికి దూరంగా పెట్టి అంటరాని తనం పేరుతో అణచివేసి బంగారు తెలంగాణ సాధించుకోవడం సాధ్యమా తానిక ప్రజా ప్రతినిధుల యొక్క అలసత్వంతో వాళ్ళ యొక్క వ్యవహార శైలితో ఈ రోజు కూడా తెలంగాణ ప్రాంతంలో మారుమూల గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎస్సీలపైన ఎస్టీలపైన దాడులు ప్రజా ప్రతినిధులుగా దీన్ని నివారించడంలో మీ పాత్ర ఉంటదా ఉండదా 5 సంవత్సరాలకు ఒకసారి నా గుడిసెగాడికి పోయి చేతులెత్తి కలెక్టర్ గారి సమక్షంలో చెప్తా ఉన్న ఈ మాట బిర్యానీ పొట్లాలు బీరు ప్యాకెట్లు ఇచ్చి నా ఓటు దోచుకున్నటువంటి ప్రజాప్రతినిధులారా నా జాతి అభివృద్ధి కోసం మీరు కృషి చేస్తారా చేయరా అన్నదే స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా అవసరమైతే ఈ రోజే సంవత్సరానికి కొన్ని యూనిట్లు ఇక్కడ గ్రౌండ్ అయిన ఈడీ గారు ఉన్నారు ఇక్కడ నేను తనిఖీ చేయడానికి వెళ్తానని గ్రౌండ్ రియాలిటీలో ఆ పథకాలు గ్రామాలకు బాధితునికి చేరుతా ఉన్నాయా లేవా అని తనిఖీ చేయడం కూడా జరుగుతుంది జై హింద్ జై భీమ్.